నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. భారతీయ సిమెంట్ ఉద్యోగులందరూ కూడా యాజమాన్యానికి వ్యతిరేకంగా, అంటే భారతీయ రైతుకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు, సమ్మె చేస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అండ్ అలాగే రాబోయేటువంటి ఎన్నికలు ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో అందులో వైకాపా ఓడిపోతుంది అనేటువంటి దానికి సంబంధించి కూడా వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారని కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. నమస్తే అండి. భారతీయ సిమెంట్ ఉద్యోగులంతా కూడా ఇప్పుడు సమ్మెకు దిగుతున్నారు, ఆల్రెడీ చేస్తున్నారు యాజమాన్యానికి వ్యతిరేకంగా అని వార్తలు వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఉద్యోగులంతా కూడా ఈ ఏపీ రిజల్ట్స్కి సంబంధించి, ఎన్నికల రిజల్ట్స్కి సంబంధించి వైకాపా ఓడిపోతుంది అని అని ఒక ఉత్సాహంలో ఉన్నారని కూడా కథనాలు వస్తున్నాయి. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే భారతీయ సిమెంట్కి సంబంధించిన కొంతమంది ఉద్యోగులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నిన్న నిరసన కళం విలిపించింది వాస్తవం. అయితే ఏంటంటే, ఆ కంపెనీలో పనిచేస్తున్న అందరికందరు ఉద్యోగులు కాదు. ఆ కంపెనీ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు. ఓకే. అంటే ఆ కంపెనీ ఏర్పాటు వల్ల నిర్వాసితులుగా మారిన రైతులు, వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకునే సందర్భంగా ఆ రోజు యాజమాన్యం ఇచ్చిన హామీ ఏంటి అంటే, మీ అందరికీ ఈ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పని చెప్పి వాళ్ళ భూములు తీసుకొని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటారంటే, సంస్థలో చాలామంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, వాళ్ళతో పాటు సమాన స్థాయిలో మమ్మల్ని పరిగణలోకి తీసుకుంటే ఎట్లా? మా భూములు కోల్పోయి కదా ఈ కంపెనీ నిర్మాణం జరిగింది. ఇక్కడ మిగిలిన ఉద్యోగుల కన్నా మమ్మల్ని కొంచెం ప్రత్యేకంగా చూడాలి. ఆ రోజు మాకు ఆ వాగ్దానం చేశారు. మీరు ఆ రోజు చేసిన వాగ్దానం ఏంటి? మీరు భూములు ఇవ్వటం వల్ల మీకు మొదట ఒక 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి ఒక 10,000 రూపాయలు మీకు ఇంక్రిమెంట్గా మేము ఇస్తాము అని చెప్పని చెప్పారు. అదే సందర్భంలో ఐటీఐ డిగ్రీ చదువుకున్న వాళ్ళని 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తయితే రెగ్యులరైజ్ చేయాలి అని అడుగుతూ ఉన్నారు. 10th ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం క్యాజువల్ లేబర్ టైప్ పనులు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు 3 సంవత్సరాల కాలపరిమితి పూర్తయితే వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి అని అడుగుతున్నారు. అదే సందర్భంలో ఈ ఉద్యోగాలు ఇవ్వటం కోసం ఏం చేశారంటే, వీళ్ళ భూములు తీసుకున్న సందర్భంగా వీళ్ళకి ఆ పరిహారం చెల్లిస్తారు కదా, ఆ చెల్లించేటప్పుడు 2010వ సంవత్సరంలోనే ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల రూపాయలు వీళ్ళకి సంబంధించిన డబ్బు కంపెనీ దగ్గర రిజర్వ్గా పెట్టుకున్నారు. మరి కాషన్ డిపాజిట్ గాను సహజంగా వాళ్ళ భూములు తీసుకొని కంపెనీ ఏర్పాటు చేస్తున్నప్పుడు వాళ్ళకి పూర్తి పరిహారం ఇవ్వాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కోసం వాళ్ళ భూములకు సంబంధించిన డబ్బు వీళ్ళ దగ్గర కాషన్ డిపాజిట్కి పెట్టుకోవటం ఏంటో, మరి అది ఆ క్లాజ్ ఏంటో ఆ యాజమాన్యం వివరించాలి. మీరు 12 సంవత్సరాలుగా మా డబ్బులు మీ దగ్గర పెట్టుకొని ఉన్నారు కాబట్టి, 12 ఎట్లా ఇప్పుడు 2024 అంటే 14 సంవత్సరాలుగా పెట్టుకొని ఉన్నారు కాబట్టి మా డబ్బులు వడ్డీతో సహా మాకు రిటర్న్ చేయాలి. ఇది స్థూలంగా ఆ ఉద్యోగులు లేవనెత్తుతున్న డిమాండ్లు. ఈ నేపథ్యంలో యాజమాన్యం ఆ హెచ్ఆర్ సంబంధించిన వాళ్ళు, ఆ ప్లాంట్ ఇన్ఛార్జ్లు వాళ్ళు వచ్చి వీళ్ళతో మాట్లాడి ఒక 1 రోజులాగా మీ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తాం అని చెప్పని చెప్పిన దాని మీదట వాళ్ళు వాళ్ళ ఆ సమ్మె ప్రతిపాదన విరమించుకున్నారు. అంటే మేనేజ్మెంట్ ఒక 1 వీక్లోగా దీన్ని కన్సిడర్ చేస్తామని చెప్పని చెప్పిన మాట మీదుగా. ఓకే. ఇక్కడ ఖచ్చితంగా దీన్ని వేరే కోణంలో కూడా ఆలోచించాలి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా, వైఎస్ రాజారెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా అనుకోవాలి. కడప జిల్లాలో అక్కడ ప్రజలు వారి యాజమాన్యంలో ఉన్న సంస్థలో పనిచేసే ఉద్యోగులు అయినా సరే వారికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించే సాహసం చేయటం అంటే అది మామూలు ఇష్యూ కాదు. ఎందుకంటే వారికి ఒక చరిత్ర ఉంది, నేపథ్యం ఉంది. మరి అక్కడ ఆ నిరసన గళం వినిపించే సాహసం చేశారు అని అంటే ఖచ్చితంగా మారబోతున్న పరిస్థితులు పరిణామాలు అర్థమయ్యే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈరోజుకి రాష్ట్ర ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థ అది. వారి సతీమణి భారతి గారే స్వయంగా దాని యాజమాన్య పర్యవేక్షణ అంతా చూస్తూ ఉంటారు. ఆవిడ పేరటే ఏర్పాటు చేయబడ్డ భారతీయ సిమెంట్ కంపెనీ అది. మరి ఇటువంటి పరిస్థితుల్లో
వాళ్ళకు వ్యతిరేకంగా నిరసనగళం వినిపించడం అంటే అక్కడ కనీసం వాళ్ళకి ఎంత కష్టం ఎదురైనా నష్టం ఎదురైనా కూడా ఈ కష్టం మాకు ఎదురైందని ప్రస్తావించే ధైర్యం కూడా అక్కడ ప్రజలు ఇప్పటిదాకా చేయరన్న భావన ఉండేది. ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంస్థల్లో రైతులకి ఏమాత్రం ప్రాధాన్యత ఇస్తారు అంటానికి అంటే వాళ్ళకు భూములు తీసుకునేటప్పుడు చెప్పే మాటలకి ఆచరణపూర్వకంగా దాన్ని ఎంతవరకు నెరవేర్చుకుంటారంటానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే, సంస్థ నెలకొల్పడానికి రైతులకి తీయతీయటి మాటలు చెప్పి భూములు తీసుకొని మరి 14 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ అష్యూరెన్సెస్ ఫుల్ఫిల్ చేయకపోవటం అని అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్పుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ళ మండలంలో చెన్నాయిపాలెం అనే గ్రామం దగ్గర రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సరస్వతి సిమెంట్స్ అని చెప్పని ఒక కంపెనీ ఏర్పాటు చేస్తామని చెప్పని 1000 ఎకరాల పైగా లైమ్ స్టోన్ మైన్స్ ప్రభుత్వం నుంచి అలాట్ చేయించుకున్నారు. చేయించుకొని పైగా రైతుల దగ్గర నుంచి ఇంకొక 1100 ఎకరాల భూములు కొన్నారు ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం. ఆ కొన్న సందర్భంగా అక్కడ కూడా రైతులకు ఇదే విధంగా అయ్యా మరి మేమంతా వ్యవసాయం చేసుకునే వాళ్ళం, మీరు ఇక్కడ ప్లాంట్ పెడతానంటున్నారు, మా భూములన్నీ తీసేసుకుంటున్నారు, ప్లాంట్ పెట్టి వేరే ఎవరికో ఉద్యోగాలు రావడం వల్ల మాకు వచ్చేది మా కొరికేది ఏంటి, మా భూములు ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు, మాకు వ్యవసాయం తప్పితే ఇంకోటి తెలియదు, మరి భూములు మీకు ఇచ్చి మేమేం చేసుకోవాలి, రేపు మేము బతికేది ఎట్లా అని చెప్పని అడిగితే లేదు లేదు మీకు అందరికీ ఈ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పని చెప్పిన మీద సరే మనం కాతే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కదా, మన గ్రామంలో కంపెనీ ఏర్పాటు అవుతుంది కదా అని చెప్పని వాళ్ళ మాటలకు కన్విన్స్, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కదా అని చెప్పని కన్విన్స్ అయ్యి వాళ్ళందరూ భూములు ఇచ్చారు. 2006 సంవత్సరంలో జరిగింది అది. 2014 విభజన జరిగి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చే నాటికి కూడా కంపెనీ ఏర్పాటు సంగతి పక్కకు పెడితే దాని చుట్టూ ప్రహరీ గోడ కూడా అట్లా. అప్పుడు ఆ రైతులందరూ ఈ యాజమాన్యాన్ని వెళ్ళి అడిగారు, బాబు నువ్వు కంపెనీ పెడతాను అని చెప్పని మా భూములు తీసుకున్నావు, 8 సంవత్సరాలు గడిచిపోయింది కంపెనీ పెట్టట్లేదు, మరి మా భూములా నీ దగ్గర ఉండి పోయినాయి, మా ఉపాధి పోయింది, అటు ఉద్యోగాలు రాలేదు ఇటు ఉపాధి పోయింది, మా పొజిషన్ ఏంటి అని అడిగితే సమాధానం చెప్పలా. రైతులు ఏమన్నారంటే ఓ పని చేస్తాం, మా భూములు మేము సాగు చేసుకుంటూ ఉంటాం, మీరు ఎప్పుడు కంపెనీ పెడితే అప్పుడు కంపెనీ పెట్టండి, అప్పటిదాకా మేము సాగు చేసుకుంటామని చెప్పని ఆ రైతులు వాళ్ళ భూముల్లోకి వెళ్ళి సాగు చేసుకోవటం మొదలుపెట్టారు. నాకమ్మి మళ్ళీ నువ్వు భూమిలోకి వస్తావా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు నిన్న ఈవీఎం పగలగొట్టిన పోటుగాడు ఉన్నాడు కదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మా చెల్లె ఎమ్మెల్యే, ఆయన్ని బురమాయించాడు. ఆయన ట్రాక్టర్ల నుంచి ఇప్పుడు ఎట్లయితే మొన్న కారంపూడి 100 మందిని వేసుకొని వచ్చి ఆ ఊరి మీద దాడి చేశాడో అట్లాగే ఈ మా అంటే ఈ గురజాల నియోజకవర్గానికి ఆనుకొని ఉంటుంది మా చెల్లె నియోజకవర్గం, అక్కడి నుంచి ట్రాక్టర్లో 100 మందిని వేసుకొని వచ్చి ఆ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతుల్ని తలకాయలు పగలగొట్టించాడు, తరిమేశారు భూముల్లోంచి వాళ్ళని, వాళ్ళ భూముల్లోంచి వాళ్ళనే, వాళ్ళ భూములు అంటే వాళ్ళకి అమ్మారు కదా జగన్మోహన్ రెడ్డి గారి భూములు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కొనుక్కునేటప్పుడు ఏం చెప్పాడు, ఇక్కడ ఫ్యాక్టరీ పెడతా మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పని భూములు తీసుకున్నాడు. అవును, ఈ రోజుకి ఫ్యాక్టరీ ఏర్పాటు కాల 18 సంవత్సరాలు మాట్లాడే ప్రశ్నించే అర్హత రైతులకు లేదు, ఇట్లాగే ట్రాక్టర్లు వేసుకొచ్చి దాడులు చేసి దౌర్జన్యాలు చేస్తారు, ఇది వాళ్ళ వైఖరి. మరి ఇటువంటి వైఖరి వాళ్ళదని చెప్పని తెలిసి కూడా ఆ నల్లలింగాపల్లె రైతులు మరి భారతీయ సిమెంట్ కంపెనీ గేటు దగ్గరకైనా సరే వచ్చి వాళ్ళ నిరసన తెలియజేయటం అంటే మామూలు ఇష్యూ కాదు. ఇక్కడ వాళ్ళకి ఆ ధైర్యం ఇచ్చిన అంశాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఆడబిడ్డలు శర్మల గారు సునీత గారు రోడ్డెక్కి మా అన్న నేరస్తుడు, అంటే నేరస్తులను కాపాడుతున్నాడు కాబట్టి నేరస్తుడు, మా అన్నని ఓడించండి, మా అన్న నిలబెట్టిన అభ్యర్థులకు ఓట్లు వేయొద్దు అని చెప్పి బాహాటంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లి, మా అమ్మాయి కోటేయండి కానీ మా కొడుకు క్యాండిడేట్ కోటేయొద్దు అని చెప్పని అప్పీల్ చేసింది కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అంతున్న సర్వే ఫలితాలు ఎగ్జిట్ పోల్ అంటే రేపు సాయంత్రానికి అధికారికంగా వస్తుంది, కానీ
ఇంటర్నల్గా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కథ కంచికి చేరబోతుంది అనేది అర్థమవుతుంది కదా. అవును, ఆ పార్టీ ఆ ప్రభుత్వం ఇక రేపు 4వ తారీఖు సాయంత్రానికి చాపు చుట్టేయటమే అనేది సంకేతాలు వచ్చేస్తున్నాయి కదా బలంగానే. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు భయపడ్డాం, ఇక ఇప్పుడు కూడా మనం మనకు సంబంధించిన అపరిష్కృతంగా ఉన్న ఇష్యూస్ పట్ల గొంతు పెంచకపోతే వీళ్ళు ఇంకొక దశాబ్దం అయినా ఇటాగే గడుపుతారు. మన భూములు వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, వాళ్ళు ప్యాలెస్లు కట్టుకుంటారు, వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లో విదేశాలు తిరుగుతూ ఉంటారు. మన సమస్య మటుకు మన భూములు పోగొట్టుకొని మన సంగతి ఇంతే కాబట్టి మనం గొంతు ఎత్తాల్సిందే అని చెప్పని ఒక ధైర్యం చిక్కింది వాళ్ళకి. చిక్కి వాళ్ళు ఒకడో ఇద్దరు వచ్చి మాట్లాడాలంటే మాట్లాడరు. ఆ గ్రామస్తులు అందరూ కలిపి సంఘటితంగా రావాలి కాబట్టి వచ్చి వాళ్ళ డిమాండ్లు వినిపించారు. ఎప్పుడైతే అంటే ఆ యాజమాన్యం కూడా లోక్యం ప్రదర్శించింది, ఇక ఇప్పుడు తెగేదాకా లాగితే ఓ పక్క మన అధికారం కూడా పోతుంది, మనకి బంగారపు గుడ్లు పెట్టే బాత్ లాంటిది సిమెంట్ ఫ్యాక్టరీ, మంచి ఆదాయం చూస్తున్నారు దాంట్లో, మరి ఈ ఫ్యాక్టరీ దగ్గర ఇప్పుడు లేనిపోయిన రెస్ట్లెస్నెస్ క్రియేట్ చేసుకుంటే రేపు రోజున మనకే ఇబ్బంది కాబట్టి ఎందుకు వచ్చిన ఇష్యూలే వాళ్ళది ఏదో మాట్లాడదాంలేమని చెప్పని అంటే ప్రస్తుతానికి మీడియా ముందు వాళ్ళతో మాట్లాడారు. మరి తర్వాత ఒక్కొక్కరిని పిలిచి బెదిరిస్తారేమో తెలియదు. ఏంట్రా ఏంటి మీరు అందరూ గేట్ దాకా వచ్చే మొగాళ్ళ ప్లాంట్లో భారతబుద్ధం మెషినరీలో ఒక్కొక్కరిని అని అంటే ఇక మళ్ళీ రెండోసారి వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అంటే కూడా ఎవడు రాడు. రేపు తర్వాత చాట్ అయితే జరుగుతాయని తెలియదు. ప్రస్తుతానికైతే మీడియా ముందు ఆ లోక్యం ప్రదర్శించారు యాజమాన్యం, ఒక వారంలో మీ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తాంలే, మీరు గొడవ చేయకండి వెళ్ళండి అని చెప్పని రైతులు కూడా నమ్మి వెళ్ళారు. రేపు 4వ తారీఖు నిజంగానే ఇప్పుడు అందుతున్న సంకేతాలు నిజమైనవి అనుకో, జగన్మోహన్ రెడ్డి గారి అట్టు తిరగబడింది అనుకో, ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వం వచ్చిందనుకో, ఖచ్చితంగా ఇటువంటి బలహీనులకి గొంతు పెగల్చడానికి ధైర్యం వస్తుంది. వాళ్ళ హక్కుల గురించి ప్రశ్నించడానికి, నినదించడానికి, నిలదీయటానికి స్థైర్యం వస్తుంది. అప్పుడు ఈ బలహీనుల పక్షాన నిలబడి వాళ్ళని ఒత్తిడి పెంచడానికి అక్కడ స్థానిక రాజకీయ నాయకత్వానికి కూడా అధికారం దక్కుద్ది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ లీడరు ఇప్పటివరకు వర్టికల్గా చివరి మెట్టుకు చేరాడు ఆయన. ఇక ఆ డిక్లైనింగ్ బిగిన్ అయింది అనేది అర్థమవుతుంది. ఆ సిచ్యుయేషన్స్ అన్నీ మన కళ్ళ ముందు పరిస్థితులు పరిణామాలు చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. అంటే రిజల్ట్స్కి ముందే భారతీయ సిమెంట్ అది సీఎం వాళ్ళదే అని అందరికీ తెలిసిందే, వాళ్ళ భార్యదే అని. సో మరి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఇలా సమ్మెకి దిగారు అని అంటే రిజల్ట్స్ కంటే ముందు వన్స్ రిజల్ట్స్ ఏంటి అనేది బయటకు వచ్చిన తర్వాత ఇంకెంతమంది ఇలాంటి భయపడుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇన్ని సంవత్సరాలు ఇంకెంతమంది గొంతెత్తి బయటకు వస్తారో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు.